Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Daggubati, Madhya, Patikela, Vairam, Ipudemaindi. తెలుగుదేశం రాజకీయాలను బాగా పరికించిన వారికి తోడల్లుళ్ల గురించి కూడా బాగా తెలిసే ఉంటుంది. 80లు 90ల మధ్యలో ఇద్దరు అల్లుళ్ళు మామ ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో అగ్రస్థానాన ఉండేవారు. నాడు ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి, చిన్నలుడు చంద్రబాబుకి సమానమైన ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక ఇద్దరికీ వారికంటూ అనుచరులు ఆయా జిల్లాల్లో బలంగా ఉండేవారు. ఇద్దరూ పోటాపోటీగా టీడీపీలో పనిచేస్తూ ఆధిపత్యం కోసం వ్యూహరచన చేసేవారు. అయితే అప్పటికే రాజకీయంగా విశేష అనుభవం ఉండడం వల్ల చంద్రబాబు పార్టీలో మెజారిటీని తన గుప్పిట పట్టుకున్నారు. ఇక నైతిక ముద్ర కోసం, మద్దతు కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీని కలుపుకున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, హరికృష్ణతో పాటు పెద్దలుడు దగ్గుబాటి అవసరం కూడా పడింది. మొత్తానికి అంతా కలిసి 1995 ఎపిసోడ్లో ఎన్టీఆర్ని దించేశారు. అయితే విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పతనం కావడంతో పాటు మరో పార్టీ లేక పురంధేశ్వరి బీజేపీలో చేరితే వెంకటేశ్వరరావు వైసీపీలో చేరి 2019 ఎన్నికలలో పరుశూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో ఎమడలేక బయటకు వచ్చారు. ఇక బీజేపీలో ఉన్న పురంధేశ్వరికి ఏ పదవి దక్కలేదు. దాంతో ఆమె కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా దగ్గుబాటి ఫ్యామిలీ వైపు చూడడంతో 25 వైరం మరచి మరీ దగ్గుబాటి తోడల్లుడితో మరోసారి చేతులు గెలిపారు. ఇక దగ్గుబాటికి రాజకీయాల మీద ఆశ లేదు. పురంధేశ్వరి కూడా బీజేపీతోనే తన రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు. తమ కుమారుడు హితేష్ చెంచురామ్ని రాజకీయ నేతగా చూడాలన్నదే వారి కోరిక. దానికోసం దగ్గుబాటి 25 తన వైరాన్ని చంద్రబాబుతో తన పాత కోపాలను సైతం పక్కన పెట్టి మరీ చేతులు కలిపారు. వచ్చే ఎన్నికలలో పరుశూరు నుంచి హితేష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని అంటున్నారు. ఇక అక్కడ అనేకసార్లు దగ్గుబాటి గెలిచి ఉండడంతో పాటు టీడీపీకి పట్టు ఉండడం వల్ల హితేష్ రాజకీయ అరంగేట్రం చాలా సాఫీగా సాగుతుందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్లో తన పాత్ర పెద్దగా లేదని, అంతా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబు కలిసి చేశారని అనేక వ్యాసాలు, ఆర్టికల్స్ రూపంలో గత 25 ఏళ్లుగా దగ్గుబాటి రాస్తూనే ఉన్నారు. అలాగే ఆయన అప్పట్లో ఏం జరిగింది అన్న దాని మీద గ్రంథస్థం కూడా చేశారు. దగ్గుబాటి వెర్షన్లు ఎలా చూసుకున్నా బాబే మొత్తానికి కీలక పాత్రధారి. అలాంటి దగ్గుబాటిలో కీలకమైన మార్పు రావడం, చంద్రబాబుతో చేతులు కలపడం అంటే నిజంగా రాజకీయాలలో ఏదైనా సాధ్యమని చెప్పడానికి ఇదొక్కటి చాలు అనేవారున్నారు. ఈ మధ్య ఒక వివాహ వేడుకలో కలిసిమెలిసి మాట్లాడుకున్న తోడల్లుళ్ళు ఆ మీదట తమ రిలేషన్స్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక లేటెస్ట్గా దగ్గుబాటి ఆసుపత్రిలో చేరితే చంద్రబాబు వెళ్ళి పరామర్శించారు. అలా మరింత బంధం పెంచేసుకుంది. మరి దగ్గుబాటి కేవలం తెర వెనక ఉండి కొడుకుని పంపిస్తారా, లేక టీడీపీలో పదవులు కోరుకుంటారా, దానికి చంద్రబాబు అంగీకరిస్తారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి.